శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః, గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. ఓం హైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. దినఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు తిథివార నక్షత్రం, పంచాంగము, మేషాది ద్వాదశ రాశుల వారికి పరిహారం ఎలా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శార్వరీనామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, అధిక ఆశ్వీజ మాసము చూశాం కదా. ఈరోజు తిథి ఏకాదశి, మధ్యాహ్నం 2:30 వరకు ఏకాదశి, తదుపరి ద్వాదశి. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:12 ప్రారంభం, సూర్యాస్తమయం సాయంత్రం 5:52 సూర్యాస్తమయం. ఇక ఈరోజు నక్షత్రం కనుక చూస్తే మఖా నక్షత్రం 10:46 వరకు మఖా నక్షత్రం ఉంది. ఆ తర్వాత పుబ్బ పూర్వా పలుగుని నక్షత్రం ప్రారంభం. ఇక ఈరోజు యోగం శుభ, సాయంత్రం 6:36 వరకు యోగం ఉన్నది. ఇక కరణం విషయానికి వస్తే కనుక బాలవ మధ్యాహ్నం 2:30 వరకు బాలవ అనే కరణం ఉన్నది. తర్వాత మరలా కరణం కౌలవ అనే కరణం కూడా ప్రారంభమవుతుంది. ఈ కౌలవ రాత్రి 1:14 వరకు కౌలవ ఉంది. ఇక ఈరోజు మంగళవారం వర్జ్య విషయానికి వస్తే కనుక ఉదయం 6:10 నుండి 7:37 వరకు ఈరోజు వర్జ్యం కూడా ఉన్నది. ఇక దుర్ముహూర్త విషయానికి వస్తే కనుక ఈరోజు మంగళవారం ఒకటి చేత ఉదయం 8:32 ప్రారంభమైన దుర్ముహూర్తము, 9:18 వరకు దుర్ముహూర్తం. మరొక్క మారు కూడా ఈరోజు దుర్ముహూర్తం ఉన్నది. మరొక్క మారంటే ఎప్పుడంటే రాత్రి 10:48 ప్రారంభమై 11:37 వరకు దుర్ముహూర్తం ఉన్నది. ఇక మంగళవారం రాహుకాల విషయానికి వస్తే కనుక ఈరోజు మధ్యాహ్నం 3:00 ప్రారంభమైన రాహుకాలము, 4:30 వరకు మధ్యాహ్నం ఈ రాహుకాల సమయం కూడా ఉన్నది. ఇక యమగండ విషయానికి వస్తే ఈరోజు యమగండము ఉదయం 9:07 ప్రారంభమైనటువంటి యమగండము ఉదయం 10:34 వరకు యమగండం కూడా ఉంది. ఈరోజు గుళిక కాల విషయానికి వస్తే మధ్యాహ్నం 12:02 నుండి 1:29 వరకు గుళిక కాలం కూడా ఉంది. ఇక బ్రాహ్మీ ముహూర్త విషయానికి వస్తే కనుక మంగళవారం రాత్రి తెల్లవారితే బుధవారం అనగా 4:36 నుండి 5:24 వరకు బ్రాహ్మీ ముహూర్తం కూడా ఉంది. ఇక ఈరోజు విశేషమైన అమృత ఘడియలు చూస్తే కనుక ఈరోజు అమృత ఘడియలు ఉదయం నుంచి సూర్యాస్తమానం వరకు ఏం కనిపించడం లేదు. రాత్రి 8:40 నుండి 10:09 వరకు అమృత ఘడియలు. ఈరోజు విశేషమైనటువంటి అభిజిత్ ముహూర్తం. ఈ ముహూర్తంలో చరస్థిరాస్తులు కానివ్వండి, తప్పదు అనుకుంటే ఏదైనా విలువైనటువంటి ఇంటర్వ్యూలకు వెళ్ళకపోతే ఈరోజు అనేక సమస్యలు వస్తాయి. ఇంకా తప్పదు ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇతరత్ర మంగళవారం వలన కొన్ని కొత్త పనులు ఏవైనా ప్రారంభించడానికి ఈరోజు విశేషమైన ముహూర్తం. మనం చూస్తే కనుక ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:25 చూసాం కదా, 11:38 ప్రారంభమై 12:25 వరకు ఈరోజు మంచి ముహూర్తము. మంగళవారం విశేషమైన ముహూర్తాలు అయితే ఏమీ ఉండవు. ఉన్న దాంట్లో మనం ఈ సమయాన్ని గనక అమృత సమయంగా తీసుకొని తప్పదు అనుకుంటే అలాంటి వాటి కనుక ఈ సమయాన్ని కూడా మనం వాడుకోవచ్చు. కాబట్టి ఇది ఇవాటి పంచాంగం.
ఇప్పుడు మనము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాగా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు అన్నింటా విజయం కనిపిస్తుంది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీ మాట తీరు మెరుగవుతుంది. మీకు అనేక మంది దగ్గర అవుతారు. మీరు చేపట్టబోయే ప్రతి పని కూడా అద్భుతంగా సూచిస్తుంది. మేషరాశి వారికి ఈరోజు అనుకున్న పనులన్నీ కూడా, తలచిన పనులన్నీ కూడా పూర్తి చేయడంలో ఈరోజు మీరు నేర్పరిగా కనిపిస్తున్నారు. ఈరోజు మేషరాశి వారు లలితాదేవి ఆరాధన చేయుట చాలా వరకు విశేషము. అలాగే ఈరోజు మేషరాశి వారు మెరూన్ కలర్కు సంబంధమైనటువంటిది వస్త్రము, ఖర్చీపో ఏదో ఒకటి దగ్గర పెట్టుకుంటే కొంత మంచి జరిగే అవకాశం ఉంది ఈరోజు మేషరాశి వారి యొక్క గోచార ప్రకారంగా. వృషభ రాశి వారికి ఈరోజు అనుకూలమైనదిగా కనిపిస్తుంది. మధ్యాహ్న సమయం తర్వాత మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తలు పాటించాలి. ఎందుకో తెలుసా? గోచార రీత్యా కూడా వృషభంలో రాహు ఉన్నాడు కదండి. ఈ వృషభ రాహు గోచారం ఏం చేస్తారంటే మాట వేగంగా వదిలిస్తాడు. కానీ కొంత ఇబ్బందికర వాతావరణం ఎదురవుతుంది. మీ మనస్సు మంచిదే కావచ్చు, కానీ పరిస్థితులకు తగినట్టుగా మాట్లాడడంలో కొంత గోచారంలో ఉన్న రాహు వల్ల ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కాబట్టి కొంత రాహు పరిహారం చేసుకోవడమే కాకుండా ఈరోజు నిజంగా వృషభ రాశి వారిలో ఎవరైనా స్త్రీలు అనేక కాలంగా వివాహం కాకుండా ఉంటే గనక, మంగళవారం కదండి, ఈరోజు ఏకాదశి ద్వాదశి కూడా వస్తుంది, పైగా మఖా నక్షత్రం అవ్వడం చేత మీరు మధ్యాహ్నం 3 నుంచి 4:30 మధ్యలో దుర్గాదేవి ఆరాధన చెయ్యటం కానీ లేదు రాహుకాల దీపారాధనకు సంబంధమైన నియమాలు తెలిసి ఉంటే కనుక అది కూడా మీరు పాటిస్తే వృషభ రాశి వారికి ఎంతో కాలంగా సంతానం లేదు అన్నటువంటి సమస్య కూడా తీరుతుంది. ఈరోజు మీరు వీలైనంతవరకు దుర్గాదేవి ఆరాధన మీకు విశేషము. మిథున రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకుంటున్నాం ఎప్పటి నుంచో ఏదో చేయాలి, మీకు ఈరోజు మంచి రోజనే చెప్పాలి. ఈరోజు సువర్ణ ప్రాప్తి కూడా ఉంది. అంటే ఏదైనా డబ్బు కానీ, బంగారం కానీ, మంచి కానీ, ఇలాంటివి ఏదైనా ఒక వాటికి సంబంధంగా ఉండేటట్టుగా ఈరోజు అనుకూలంగా కనిపిస్తుంది మిథున రాశి వారికి. ఈరోజు మీరు వీలైనంతవరకు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము చెయ్యండి. లేదు మీరు వినండి, నాకు చదవడం రాదండి. మీరు ఇప్పుడు మాకు ప్రసార మాధ్యమాలన్నీ అందుబాటులో ఉన్నాయి కదా, యూట్యూబ్లో ఒకటంగానే వచ్చేస్తుంది, ఆడియోలు అన్నిట్లో ఉంటుంది కదా, విష్ణు సహస్రనామ పారాయణం వినండి. ముఖ్యంగా అందులో ఉండేటువంటి 100వ శ్లోకం తర్వాత వస్తుంటుంది, వనమాళిక దీశాంగీ శంఖీ చక్రీ చనందకీ శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు. ఈ శ్లోకాన్ని 4 సార్లు ఎక్కువగా వినండి, చదవండి, చాలా మంచి ఫలితాలు ఆ పరమాత్మ మీకు కల్పిస్తాడు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు ఉదయం వేళలో శరీరం ఏదో ఒక బడలికగా ఉంటుంది. ఏదో అంటే ఒక తెలియని ఒక దాన్ని ఏమంటారు, ఒక ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు మీరు స్నానానికి వెళ్ళేటప్పుడు చిటికెడంత పసుపు వేసుకొని శ్రీరామ అనే మంత్రాన్ని గనక ఈరోజు కర్కాటక రాశి వాళ్ళు 11 సార్లు అనుకొని కనుక స్నానం చేస్తే శరీరం మీద ఉండేటువంటి బరువు అంతా కూడా పోతుంది, బుద్ధి వికాసం జరుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారికి ఈరోజు ఈ పసుపుతో సంబంధం, కొంచెం చిటికెడ పసుపు ఎక్కువగా వద్దు, కొంచెం పసుపు వేయండి. ఒకవేళ అలా మీకు కుదరలేదు, ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని శ్రీరామ 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 అంటూ ఆ మంత్రాన్ని జపించి ఆ పసుపు నీళ్ళలో వేసి ఆ నీళ్లు రంగరించి తాగండి.
రేపు రాబోయే రోజులో మీ అనారోగ్యానికి శ్రీరాముడు ఆంజనేయ స్వామి ఈరోజు మిమ్మల్ని కాపాడతాడు. నన్ను నమ్మండి, నమ్మి చెయ్యండి. పరమాత్మ అందరికీ రక్షిస్తాడు. కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఈరోజు ఇది చెయ్యాలి. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో వీరికి ఏకాదశంలో రాహువు ఉన్నప్పటికీ కూడా కేతువు యొక్క ప్రభావం చేత కావచ్చు, గురువు యొక్క ప్రభావం చేత వీరికి అనధికారంలో కొంత అనారోగ్య సూచన కనిపిస్తుంది. గోచార ప్రకారంగా వారి వారి వ్యక్తిగత జాతకాన్ని మనం పరిశీలించి ఏమొస్తుంది, దానికి ఏం పరిహారం చేసుకోవాలో కూడా మనం చూడుతుంది. వేరే విషయం అనుకోండి, కర్కాటక రాశి వారు ఈరోజు పసుపుకు సంబంధమైన ఆరాధన చేయండి, మంచి ఫలితాలు కనిపిస్తాయి. సింహరాశి, సింహరాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారం, మార్పు లేదు, మంచి అవకాశం ఉంది. ఈరోజు మీకు ఇంటర్వ్యూలో మీరు అనుకున్నవి కంటే కూడా మీకు తెలిసిన విషయాలే, ఎక్కడికైనా మీరు ఒక మాట మీద వెళ్ళి అక్కడ ఉన్నవాళ్ళంతా మనవాళ్ళే, వడ్డించేవాడు మనవాడైతే వంతులో ఎక్కడ కూర్చుంటేమి అన్నాడు ఒక సామెత ప్రకారంగా ఈరోజు సింహరాశి వారికి అంతా కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి ఈరోజు సింహరాశి వారు తల్లిదండ్రులు వీరు పాటించవలసిన పరిహారం ఏదో తెలుసా, దేవతారాధన కంటే కూడా ఈరోజు సింహరాశి వారు మీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నా వారితో ప్రేమగా ఉదయమో మధ్యాహ్నమో సాయంకాలమో ఒక అరగంటనో 20 నిమిషాలు కష్టసుఖాలు మాట్లాడండి. ఏమండి మాకు తల్లిదండ్రులు లేరు, ఆ పరమాత్మ ముందు కూర్చొని ఆ ఈశ్వరుడికి మీకున్న సుఖము మీకున్న కష్టము సంతోషాన్ని కూడా వివరించండి. సింహరాశి వారు ఈరోజున మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా కనిపిస్తాయి సింహరాశి వారి జాతక ప్రకారంగా. కన్యారాశి, ఈ కన్యారాశి వారికి ఈరోజు మంచి మంచి ఫలితాలు ఉన్నాయి. కాకపోతే మాట విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. మనం అనుకుంటున్నాం మనం మాట్లాడేది ఎంత కరెక్టు కాదు, మీ ముందు ముఖస్తుతి కోసం మాత్రమే మిమ్మల్ని అవును అంటున్నారే తప్ప మీరు మాట్లాడేది కాస్త ఇబ్బందికర వాతావరణంగా ఉంది మీ కింద ఉద్యోగులకి. కొంత మాట తీరు మార్చుకోండి, మీకు బహుళమైనటువంటి ప్రజాదరణ పొందుతుంది. ముఖ్యంగా కన్యారాశిలో ఉండేవారు ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడేవాళ్ళు కావచ్చు, లేదా మీ వ్యాసాలలో మీరు పత్రికలు ఇచ్చేవాళ్ళు కావచ్చు. కొంత సరస్వతీదేవిని తలుచుకోండి. ఈ యొక్క పార్టీల పరంగా కావచ్చు, ఇంకోటి ప్రెస్ మీట్లలో మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కన్యారాశి వారు అయితే కనుక మీరు మాట్లాడే ముందు మైక్ ఆన్ అయ్యే ముందు ఒక్కసారి సరస్వతీదేవిని కనుక మీరు ఆరాధన చేసి నమస్కరించుకొని కనుక మీరు మాట్లాడండి. లేదు మీరు కవిత్వంలో కానీ పాట రచయితలు కానీ ఎవరైనా కావచ్చు, కన్యారాశిలో ఉండేవారు కవులు కళాకారులు ఒక్కసారి సరస్వతి అమ్మవారిని తలుచుకోండి. మీ మాట ప్రజల్లోకి వెళ్ళడమే కాకుండా అనేక మంది ప్రజలకు మీరు గుర్తుంటారు. మీ మాటకి అంత విలువ ఉంటుంది ఈరోజు కన్యారాశి వారికి. తులారాశి, తులారాశి వారికి ఈరోజు అద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. వీరికి యోగం కూడా ఉంది, పైగా ద్వితీయంలో కేతువు ఉచ్చస్థితిలో ఉండడం వలన తులారాశి వారికి అనతి కాలంలో ఒక గృహ యోగంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్య నిర్వహణకు సంబంధమైనటువంటి చర్చలు ఈరోజు తులారాశి వారి కుటుంబంలో మంచి ప్రాశస్త్యం ఉంటుంది. ముఖ్యంగా తులారాశిలో ఉన్నటువంటి హీరోయిన్లు కావచ్చు, లేదు ఎవరైనా స్త్రీలు ఈ కెమెరా మీడియా రంగంలో ఉన్నవాళ్ళు కనుక 4:30 తర్వాత మీరు ఆ ప్రాజెక్టుల మీద సంతకం పెడితే మీకు మంచి గుర్తింపు వస్తుంది. ఏ ఫైల్స్ మీదైనా కూడా మీరు ఇచ్చేటువంటి ఆ దర్శక నిర్మాతలు కనుక మీరు ఈరోజు అప్రోచ్ అవ్వాలన్నా ఎవరైనా కలవాలన్నా కూడా ముఖ్యంగా తులారాశిలో ఉండేటువంటి స్త్రీలు ఈరోజు ఎవరిదైనా ఉద్యోగానికి ఇంటర్వ్యూలు కానీ పెద్దవాళ్ళకి ఏదైనా మన ప్రజెంటేషన్ ఇవ్వాలంటే కనుక 4:30 తర్వాత మీరు వారి అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే కనుక రేపు రాబోయే రోజులో ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది తులారాశి వారికి. ఈరోజు తులారాశి వారు ఈరోజు శుక్ర ఆరాధన చేయాలి. శుక్రుడికి సంబంధమైనటువంటి ఏ శ్లోకమైనా చదివితే విశేషమైన ఫలితం ఉంటుంది. వృశ్చిక రాశి, వృశ్చిక రాశిలో ఉన్నటువంటి రైతాంగానికి ఈరోజు ఒక గొప్ప శుభవార్త. మీరు తీసుకునే నిర్ణయాలు ఉంటాయి చూశారు, మంచి ఫలితాలు కనిపిస్తాయి. మీ కుటుంబంలో పిల్లలు ఉన్నత విద్య ఉద్యోగం చేయించాలి అనుకునే రైతుల కుటుంబంలో ఈరోజు గొప్ప యోగమైన ఫలితాలు ఉంటాయి. ఈ పంటలు మిర్చి పత్తి ఇలాంటి వరి జొన్న పంటలు ఉంటాయి కదా, వీళ్ళకి ఒక గొప్ప శుభవార్త వింటారు మీ కుటుంబాలలో.
ఎందుకంటే వృశ్చిక రాశిలో కుజుడు కదా రాశికాధిపతి, కుజుడు భూమికారకుడు కదా. ఇవాళ ఈ యొక్క మఖ నక్షత్రం అవ్వటం చేత భూ సంబంధ వ్యాపారాలు చేసేవారికి మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు మీరు కుజ ఆరాధన చెయ్యండి, భూతల్లికి నమస్కారం చేసుకోండి. మీ పంట చేలుంటే కనుక పంట చేలుకి ఒక్క నమస్కారం చేసుకోండి. ఈరోజు వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది. ఇక ధనస్సు రాశి, ధనస్సు రాశి వారికి ఈరోజు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయండి. ఎంతో కాలంగా ఎదురు చూసినా కూడా కాని పనులుంటాయి చూశారు, ఈరోజు అవుతాయండి. దత్త ఆరాధన చేయండి. ఓం శ్రీం దత్తాత్రేయాయ నమః అనుకోండి. ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా కూడా ఇంటర్వ్యూలు పూర్తి అవ్వక, మనకు ఆ ప్యాకేజ్ నచ్చక, మనం వాళ్ళకి నచ్చక, ఇలాంటి వాళ్ళు అనేక ఉద్యోగాలలో మార్పులు చేర్పులు చేసే వాళ్ళకి ఈరోజు దత్త ఆరాధన చేయండి. దత్తాత్రేయుడికి సంబంధమైన ఆరాధన చేస్తే కనుక మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక మకర రాశి, మకర రాశి వారికి ఏలినాటి శనైశ్చర ప్రభావం ఉండనే ఉన్నది, అది మనం తెలుసుకున్న విషయమే కదా. మకర ధనస్సు కుంభరాశి వారికి శనైశ్చరుడు రాశి వారికి లగ్నంలో, ఇలా ఒక్కొక్క స్థానంలో కుంభరాశి వారికి వ్యయ స్థానంలో కూడా ఉన్నారు కదా, మకరానికి జన్మంలో ఉన్నారు కదా. వీరు ఈరోజు శ్రీరామ రక్షా స్తోత్రం చదవడంతో పాటు కొంత మౌనం పాటించడం మంచిది. ఎవరు? మకర రాశివారు. ఎందుకో తెలుసా? మకర రాశి వారికి కుజుడు కొంత యోగ స్థితిలో లేడు. భూ సంబంధమైన వ్యాపారాలు చర్చలు చేసేటప్పుడు మీరు 11:30 తర్వాత ఎవరినైనా కలవాలనుకున్నా కూడా, ఎవరితోనన్నా కూడా మీరు ఏదైనా ఒక ప్రజెంటేషన్ ఇవ్వడంలో కానీ ఎవరి దగ్గరనే మీరు తీసుకోవాలి కనుక 11:30 తర్వాత మీరు కలవండి. ఈరోజు మీరు ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా మకర రాశి వారు, ఇవి పరిహారాలు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి కానీ ఒక అద్భుతమైన వెళ్తాయి. కొంచెం బెల్లం ముక్క ఉంటుంది కదా, అవి గణపతి స్వరూపం బెల్లం. ఆ బెల్లం ముక్క కొంచెం నోట్లో వేసుకొని ఒక్క చుక్క నీళ్లు తాగి వెళ్ళండి, మీ పనులన్నీ కూడా పూర్తవుతాయి. నన్ను విశ్వసించండి, పరమాత్మను నమ్మండి. ఇక కుంభరాశి, ఈ కుంభరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉన్నది. చేపట్టబోయేటువంటి ప్రతి పని యందు కూడా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి కుంభరాశి వారికి. ఈ కుంభరాశి వారు ఈరోజు అమ్మవారి ఆరాధన, ఆ కామాక్షి పరదేవత ఆరాధన చేయడం చాలా శ్రేయస్కరం. వీరు లలితా సహస్రనామ పారాయణం కానీ స్తోత్రం చదవటం కానీ చెయ్యండి. అంత సమయం లేదండి మాకంటారా? గంగా భవానీ గాయత్రి, కాళీ లక్ష్మీ సరస్వతి, రాజరాజేశ్వరి బాల, శ్యామలా లలితా దశ. ఈ శ్లోకాన్ని ఒక 5 సార్లు చదవండి, 5 నుంచి 9 సార్లు చదవండి. రేపు రాబోయే రోజుల్లో కుంభరాశి వరకు ఒక గొప్ప శుభవార్త వింటారు. మీనరాశి, మీనరాశి వారికి ఈరోజు మంచి విజయం ఉన్నది అనుకుంటుంటున్నాం. ఎప్పటి నుంచో ఎవరినో కలవాలి, ధనపరమైన చర్చలు చేయాలి, వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. మనస్సు ఎంతో సంతోషకరంగా ఉంది. ఈరోజు మీరు మీనాక్షి అమ్మవారి ఆరాధన విన్నారు కదా, మధుర మీనాక్షి అమ్మవారి ఆరాధన చెయ్యండి. ఆ మీనాక్షి అమ్మవారి ఆరాధన వలన మీ ఇంట సుఖ సంతోషాలు వెళ్ళి విరుస్తాయి. ఈరోజు మీరు వీలైనంత వరకు ఎరుపు వర్ణానికి సంబంధమైనటువంటి వస్త్రం ధరించండి, మంచి ఫలితాలు గోచరిస్తాయి. ఇవి ఈనాటి మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మనము ఇవాటి పరిహారం చూద్దాం. మంగళవారం మఖ నక్షత్రం, గుర్తుపెట్టుకోండి, పరిహారం అనేది ఎవరైనా పాటించవచ్చు. చాలామందికి ఒక కళ ఉంటుంది, సొంతింటి కళ, లేదు ఒక వాహన యోగం ఉంటుంది. ఇలాంటి వాళ్ళు, లేదు అప్పులు ఎక్కువైతున్నాయి, లేదు అప్పులు చేయకుండా ఉండాలి, వీళ్ళందరికీ కారణం ఒక్కరే, వారు కుజుడు. కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి.
మన జాతకాలు పరిశీలన చేసుకోవాలి. నేను ప్రతిసారి చెప్తుంటాను, దేహంలో రోగం ఎలా గుర్తుపెట్టాలంటే ఆ డాక్టర్ దేవుళ్ళు అందరూ శరీరం టెస్ట్ చేసి ఏ పరికరం బాగాలేదో వాడతారో, జాతకంలో యోగం రావాలన్నా కూడా జాతక పరిశీలన చేసుకోవాలి. ఆరోగ్యం బాగాలేదు, శనిశ్చరుడు ఎక్కడున్నాడో చూడాలి. గృహం రావట్లేదు, కూచుడు ఎక్కడున్నాడో చూడాలి. మా పిల్లవాడు విదేశాలకు వెళ్తాడా, రాహువు ఎక్కడున్నాడో చూడాలి. నాకు ఎందుకు దైవభక్తి తక్కువవుతుంది, కేతువు చూడాలి, శుక్రుని చూడాలి, భోగకారకుడు శుక్రుడు. ఇలా ఒక్కొక్క గ్రహం ఆయా శాఖలకు ఆధిపత్యము. ఈ మంగళవారానికి వచ్చే వరకు కుజుడు ఆధిపత్యం వహిస్తాడు. ఈరోజు కుజ ఆరాధన లేదు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం కనుక చేస్తే అనతి కాలంగా ఇల్లు లేక సంతానం లేక బాధపడేవారికి ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. ఆయన నమ్మండి, ఈరోజు కుజుడికి విశేషమైన ఆరాధన చేస్తే, చెప్పి ఉన్నాను కదా మధ్యాహ్నం 3 నుంచి 4:30 మధ్యలో రాహుకాల సమయంలో మీరు ఎక్కడైనా ఉండండి. ముఖ్యంగా మేష, వృశ్చిక, వృషభ, కన్య, తులారాశి జాతకులు లలితా సహస్రనామ పారాయణాన్ని కనుక ఈరోజు వినండి. అసలు మామూలుగానే యథార్థానికి ప్రతినిత్యం లలితా సహస్రనామ పారాయణ చేయాలి. మంగళవారం రోజున చేసే పారాయణానికి విశేషమైన ఫలితం ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారంగా మీరు చేసుకోండి, అంతా మంచి జరుగుతుంది. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. విశ్వస్య కళ్యాణమస్తు. Thank you.